अमृत विग्रह अमराधीश्वर अगणित गुण गण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव। नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदय। ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో త్రికార్తి వ్రతము శతవర్తి వ్రతము అనే ప్రత్యేకమైన వ్రతాలు ఆచరించడం ద్వారా ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, కార్తీక మాసంలో ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో ఆచరించేటటువంటి త్రికార్తి వ్రతం గురించి పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి వివరించాడని నరసింహ పురాణంలో చెప్పడం జరిగింది. నరసింహ పురాణం ప్రకారం పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏం చెప్పాడంటే, కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ప్రత్యేకంగా విష్ణు సంబంధమైనటువంటి వారము కానీ విష్ణు సంబంధమైనటువంటి తిథి కానీ ఉన్న రోజు గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి మాలికను అలంకరించి తులసి దళాలు ఆ లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఉంచి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాక ఒక ప్రత్యేకమైన దీపాన్ని లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపు పిండి లేదా గోధుమ పిండి తీసుకొని దానిలో ఆవు పాలు బెల్లం తురుము కలిపి ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 320 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా లక్ష్మీనారాయణల చిత్రపటానికి షోడశోపచార పూజను కానీ లేదా పంచోపచార పూజను కానీ నిర్వహిస్తున్న తరుణంలో పిండి ప్రమిదలో 320 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే దీన్ని త్రికార్తి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఇలా కార్తీక మాసంలో విష్ణుప్రియమైనటువంటి ఏ వారమైనా ఏ తిథి అయినా ఈ 320 ఒత్తుల పిండి దీపాన్ని వెలిగించాలి. అలా 3 సంవత్సరాల పాటు చేయాలి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విష్ణుప్రియమైన రోజు ఈ దీపాన్ని వెలిగించాలి. అలా 3 సంవత్సరాల పాటు కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత 3 సంవత్సరాలు పూర్తి కాగానే వచ్చే కార్తీక మాసంలో దీనికి ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో ఏం చేయాలంటే ఒక చిన్న వెండి ప్రమిద తీసుకుని ఆ చిన్న వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి బాగా చిన్నదైనటువంటి బంగారపు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపము ఒక యజ్ఞోపవీతము దక్షిణ తాంబూలాలతో పాటు దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే ఉద్యాపన పూర్తవుతుంది. దీన్నే త్రికార్తి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రికార్తి వ్రతాన్ని కార్తీక మాసంలో ఆచరించినట్లయితే సర్వ సంపదలు కలుగుతాయని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చని పరమేశ్వరుడు పార్వతికి వివరించాడని నృసింహ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే కార్తీక మాసంలో నిర్వహించవలసిన మరొక పరమ పవిత్రమైనటువంటి వ్రతం శతవర్తి వ్రతము. ఈ శతవర్తి వ్రతం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు. బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఏం చెప్పాడంటే, శతవర్తి వ్రతం నామ సర్వపాప ప్రణాశనం అని వివరించాడు. అంటే తెలిసి కానీ తెలియక కానీ మనం జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలు దోషాలు తప్పులు అన్నీ పోగొట్టేటటువంటి శక్తి ఈ శతవర్తి వ్రతానికి ఉంటుంది. శతవర్తి వ్రతాన్ని ఎలా చేయాలంటే విష్ణు సంబంధమైనటువంటి తిథి కానీ వారం కానీ ఉన్న రోజు లక్ష్మీనారాయణల చిత్రపటానికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహించి గోధుమ పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి పిండి దీపాన్ని తయారు చేసి ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి 100 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే శతవర్తి దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ శతవర్తి దీపాన్ని వెలిగించిన తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా 3 సంవత్సరాలు చేసిన తర్వాత 4వ సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో ఒక చిన్న వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి బంగారపు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి దానితో పాటుగా దక్షిణ తాంబూలాలు ఉంచి ఎవరికైనా ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా ఇస్తే శతవర్తి వ్రతం పూర్తవుతుంది. త్రికార్తి వ్రతము లేదా శతవర్తి వ్రతాన్ని కార్తీక మాసంలో ఆచరించడం ద్వారా జన్మ జన్మాంతర పాపాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
నా దగ్గర ఏముందో నాకు తెలియదు, అపూర్వం ఉందో పుణ్యం ఉందో అవి ఏమున్నాయో నాకు, అది అలాగో అదృష్టం నాకు. అందుకు నేనేం చెప్తా, తమరు చూపించండి, చూపించే వరకు ఏడుస్తా, అదొక్కటి తెలిస్తే చాలు. ఏది ఏడవడం, అర్హతలున్నా లేకపోయినా ఏడుపు ఉంటే చాలండి. పిల్లలు చూడండి ఎలా ఏడుస్తుంటే భరించలేక తల్లిదండ్రులు ఏదో ఒకటి ఇస్తారు, అలా ఏడుద్దాం. ఏడిస్తే ఇవ్వకేం చేస్తాడైనా తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ ఏడుపు చేతనైతే అదే చాలు, ఇక్కడ నుంచి ఏడవడం చూపిస్తున్నాడు. సుముఖం ముఖమస్య దర్శయద్విధి చూడామణి శోభి దైవతం సదయం హృదయం సదా కదా కలితానందకరం కరోతినః. స్వామి, నాకు ఎప్పుడయ్యా ఆనందాన్ని ఇస్తావు నువ్వు? ఆనందాన్ని ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు అంటే నీ ముఖం చూపించడమే నాకు ఆనందం. నీ ముఖం ఎప్పుడు చూపిస్తావు? నీ ముఖం ఎటువంటిది అంటే సుముఖం ముఖమస్య దర్శయత్, సుముఖమైన నీ ముఖాన్ని చూపిస్తూ. ఆ ముఖం సుముఖం అయినప్పుడు ఎలా ఉన్నది అంటే విధు చూడామని శోభి దైవతం. విధు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడితో ప్రకాశిస్తున్న నీ సుముఖ ముఖాన్ని చూపించుతూ నీ సదయమైన హృదయంతో నన్ను ఎప్పుడు ఆనందింపజేస్తావయ్యా అన్నారు. ఇక్కడ చూడండి ఇందులో ఉన్న అందము, రుద్ర నమక మంత్రాల సారం ఈ శ్లోకంలో ఉన్నది. ఈ చిన్న శ్లోకంలో ఎంత నిక్షిప్తం చేశారంటే మీకు నాకు తెలియకుండానే రుద్రమంతా ఇందులో ఉన్నది. నీ సుముఖమైన ముఖము అంటే ముఖంలో సుముఖం దుర్ముఖం రెండు రకాలు ఉంటాయండి. కొందరి దగ్గరికి పని అవుతుందా లేదా వెళ్ళినప్పుడు వాళ్ళ మొహం చూస్తే తెలిసిపోతుంది మనకి. వాళ్ళు నవ్వుతారు, రండి రండి కూర్చోండి అన్నాడు అనుకోండి, అబ్బా చాలా సుముఖంగా ఉన్నాడండి. లోకల్ని సుముఖంగా అంటే మనకు అనుకూలముగా ఉండుట, సుముఖం. సుముఖం అంటే మేలైన లక్షణము కలిగిన ముఖం. ఆ ముఖంలోనే మనకు మేలు కలుగుతుందా ఇంకేదో కలుగుతుందా అని తెలిసిపోతుందండి. నీ ముఖం సుముఖం కావాలి అంటే ఆయనకు సుముఖం కానీ మరో ముఖం ఉందా అంటే ఉందా ఆయనకి. ఇప్పుడు పిల్లాడు తప్పులు చేస్తే అల్లరి పెట్టాడనుకోండి, వాళ్ళ అమ్మ ముఖం సుముఖంగా ఉంటుందా దుర్ముఖంగా ఉంటుందా? దుర్ముఖమే అవుతుంది, కోపగించుకుంటుంది. ఆ పిల్లాడు తల్లి మెచ్చే పని చేశాడనుకోండి వెంటనే సుముఖం అయిపోతుంది. అలాగే పరమేశ్వరుడు కూడా రెండు ముఖాలు ఉన్నాయి, పాపాత్ముల పట్ల దుర్ముఖం, ధర్మాత్ముల పట్ల సుముఖం. దాన్ని ఘోరం అంటారు, దీన్ని అఘోరం అంటారు. ఆ తత్వం చూపించాడు. నా పట్ల నువ్వు నేను ఎన్నెన్న పాపాలు చేయొచ్చు కానీ నేను ముందు కూర్చుని ఏడుస్తున్నాను కనుక సుముఖం అయిపోయా. ఇది సరిగ్గా రుద్రంలో మంత్రం శివో నస్సుమనాభవ, ఆ మంత్రం అండి. శివో నస్సుమనాభవ, ఓ శివుడా మా పట్ల నువ్వు సౌమనస్యము కలవాడువుగా మారిపోము. అంటే మాకు అనుకూలంగా మాకు మేలే చేసేవాడిగా మారిపోవాలి నువ్వు. కనుకనే నువ్వు సుముఖంగా కనబడాలంటే ముందు నీ హృదయం సదయం కావాలి. ఇక్కడ నీ హృదయంలో వీడిపై దయ చూపిద్దామని బుద్ధి పుట్టాలి. పుడితే కదా ముఖంలో అది కనిపిస్తుంది. కనుకనే సదయం హృదయం కదా అన్నారు. ఇక్కడ నీ హృదయం సదయం ఎప్పుడవుతుందయ్యా, నీ ముఖం సుముఖంగా ఎప్పుడు కనబడుతుందయ్యా నాకు అని భావిస్తున్నారు. ఈ భావించడంలోని సుముఖ ముఖాన్ని సదయ హృదయాన్ని తన మనస్సులో ఆయన అనుసంధానం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కోరిక ఎంత చక్కగా వెళ్ళిపోతుందంటే ముఖం ఒక్కసారి చూపించవయ్యా నా కళ్ళు చల్లబడతాయన్నాడు. ఈ కళ్ళు చల్లబడ్డం అనేది కూడా తెలుగువారి పలుకుబడి. నీ కళ్ళు చల్లబడ్డాయా అంటూ ఉంటాం. అంటే వాడికి కావలసింది చూసేస్తే కళ్ళు చల్లబడతాయి, అనుకున్నది నెరవేరిపోతే కళ్ళు చల్లబడిపోతాయి. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నది కానీ ఇప్పుడు తీరిపోతే కళ్ళు చల్లబడతాయి, లేతే కంట్లు మండిపోతాయి. కొందరు అంటూ ఉంటారు వాడికి నన్ను చూస్తేనే కళ్ళు మంట కడుపు మంట, ఇది రెండు. చాలా కడుపు మంట అంటే లోపలి బాధ, కడుపు అంటే కేవలం ఉదరం అనే కాదు లోపల పడే బాధ, ఇది బయటికి పడే బాధ, రెండు బాధలు. కానీ ఇన్ని మంటలు పోవాలి అంటే కళ్ళకు చల్లదనం కావాలి. ప్రతివాడు కళ్ళు చల్లగా, అందుకే అత్త కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా, ఈ చల్లగా అనే మాట మనం వాడుతూ ఉంటాం లోకంలో. అందుకే కళ్ళు చల్లగా ఉండాలండి. కళ్ళు మండిపోతుంటే ఏమైనా హాయి ఉంటుందా ఇక్కడ? అందుకే కళ్ళు చల్లగా. నా కళ్ళు ఎప్పుడు చల్లబడతాయో తెలుసా? ఈ లౌకిక విషయాలు చూస్తూ ఉన్నంతసేపు నా కళ్ళు చల్లబడవు. ఇవి తాపాన్ని పెంచేవే కానీ తాపాన్ని తగ్గించేవి కావు. నిన్నటి వరకు ఆ వస్తువు దొరికితే చాలు నేను హాయిగా ఉంటాను అనుకున్నావు, దొరికింది మరో కొత్త బాధ వచ్చింది. నా హాయం కలగలేదు. అది లోక లక్షణం. అది కళ్ళును మండించేవే లౌకిక విషయములు. ఈ మంట పోగొట్టేది ఆ చల్లని వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే స్వామి నా కళ్ళ మంట పోగొట్టు అన్నాడు. ఈ కళ్ళ మంట పోగొట్టు అని అడగడం చూడండి, శ్రీకంఠ మేక్ష యుగళం కురు శీతలం త్వం సంబోధన ఏం చేశాడు, హే శ్రీకంఠ నా కళ్ళ మంట పోగొట్టవయ్యా. ఎందుకంటే విషంతో మండిపోతున్న ప్రపంచాన్ని కాపాడడం కోసమని ఆ విషాన్ని పట్టి కంఠంలో దాచుకున్నావు కదా, కనుక ప్రపంచానికి విషపు మంట లేకుండా చేసిన వాడివి నా కళ్ళకి మంట లేకుండా చేయలేవా? అది శ్రీకంఠ అనే సంబోధనలో ఉన్న అందం అండి. ప్రతి మాట అందుకు ప్రయోగించాలి. స్వస్తి.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః జై గురు దత్త నిష్కామ కర్మేతి యదుచ్యతే తత్ ఆదౌ భవేన్నో సుకరం జనానాం పరంతు తస్యాన్య జనుష్టు చాపి నాభిక్రమచ్ఛేదనమస్తి కించితు నిష్కామకర్మ నిష్కామకర్మ అంటూ ఉంటారు కదా అది అంత తేలిక కాదయ్యా మొదట్లో ప్రారంభించిన వాడికి అది కష్టమే ఎప్పుడైనా సరే అంత మాత్రం చేతి దాన్ని వదిలిపెట్టకు ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ జన్మలో నువ్వు పూర్తిగా దాన్ని సాధన చేసి అందుకోలేకపోయినా సరే దానికి నువ్వు మొదలుపెట్టినటువంటి కృషి ఉందే అది వ్యర్థం కాబోదు వ్యర్థం కాబోదు వ్యర్థం కాబోదు పై జన్మకు కూడా ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ సాధన అంది తీరుతుంది అని మనకు ఒక భరోసా ఇస్తున్నారు దీంట్లో ఎలా ఇస్తున్నారు ఏ శాస్త్రాధారాన్ని సూచిస్తున్నారు ఏ అనుభవాన్ని సూచిస్తున్నారు ఈ భరోసా అంటే కేవలం శాస్త్రమే కాదయ్యా తర్కంతో కూడా సాధించవచ్చు కర్త ఒకడు ఉన్నాడు కామం ఒకడు ఉంది వీళ్ళిద్దరికీ లింక్ ఏమిటి మామూలుగా వాక్యం సెంటెన్స్ ఉందనుకోండి దాంట్లో కర్త కర్మ క్రియ ఉన్నాయి ఈ కర్త కర్మ క్రియల్లో కర్తకి కర్మకి లింకు పెట్టేది ఎవరు అంటే క్రియే కానీ మానవ జీవితంలోకి వచ్చేటప్పటికి కర్తకి వాళ్ళు ఉండేటువంటి కోరికకి వాళ్ళు వచ్చేటి వల్ల వచ్చే ఫలితం ఒకటి మూడు ఉన్నాయి దీంట్లో కర్తకి ఫలితానికి మధ్యలో లింకు పెట్టేది ఎవరయ్యా అంటే కోరికే కోరిక కనుక లేకపోయినట్లయితే వాడు ఎన్ని రకాల పనులు చేసినా సరే వాడు అకర్తే అని శ్రీకృష్ణ పరమాత్మ తేల్చి చెప్పేశాడు కనుక కర్తను కర్తగా నిలబెట్టేది ఎవరంటే కోరిక కర్తగా నిలబెట్టడం అంటే అర్థం ఏమిటి వాడిని భోక్తగా చేసేది అని అర్థం అంటే భోజ్యమైనటువంటి ఒకనొక వస్తువుతో వాడికి సంబంధం కలిగిస్తుంది ఆ భోజ్యం మీద వాడికి ఒక కామన ఉంది ఒకడికి డబ్బు మీద కామన ఒకడికి కీర్తి మీద కామన రకరకాల కామనలు ఉన్నాయి ఈ కామనలు పట్టి వేసుకుపోతుంటే కోట్లాన కోట్ల లిస్టు మనం చెప్పచ్చు కానీ బాగా ఆలోచించి చూస్తే ఇన్ని కోరికలు లేవు ఉన్నది ఒకటే కోరిక సుఖం మీద కోరిక అన్ని కోరికలు అక్కడికే వెళ్ళి ఆగుతున్నాయి అక్కడే విశ్రాంతి పొందుతున్నాయి కనుక నిజమైన కామన ఏది అంటే సుఖం ఆ సుఖం మీది కామన వల్ల వాడు ఏం చేస్తున్నాడు సకామ కర్మ చేస్తున్నాడు కానీ అనుభవంలో చూస్తే మనం సుఖం కోసం చేసే ప్రతి ప్రయత్నము దుఃఖంలోకే పర్యవసానం చెందుతోంది రుచిగా ఉన్నాయని లడ్డూలు బాగా తినేస్తే కడుపు నొప్పి వస్తుంది అలా ఎక్కడైనా సరే సుఖం కోసం ప్రయత్నం చేస్తే దుఃఖంలోకి పర్యవసానం చెందకుండా ఉండేటువంటి సుఖ ప్రయత్నం లేనే లేదు మానవ జీవితంలో బాగా ఆలోచించి చూసుకుంటే దుఃఖంలోకి ఎల్లప్పుడూ వెళ్ళిపోతామని తెలిసినప్పుడు ఈ సుఖ ప్రయత్నం చేయడం దేనికి అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే ముక్త సంగ సమాచర ఫలాసక్తిని వదిలిపెట్టి పనిచేయి అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ స సన్యాసీచ యోగీచ కర్మఫలాన్ని వదిలిపెట్టి విధ్యుక్తమైన కర్మను ఎవడైతే చేస్తున్నాడో వాడే యోగి అన్నాడు ఇలాంటి వాక్యాల ద్వారా ఏం చెబుతున్నాడు ఆయన కర్మఫలానికి కర్తకి మధ్యలో ఉండేటువంటి లింక్ ఉందే అది ఆసక్తి కర్మఫలాసక్తి అనేది తెలుస్తున్నాడు కామన అందుకోసం అనేది ఎప్పుడైతే మనం ఏ సుఖ ప్రయత్నమైనా సరే దుఃఖంలోకే వెళ్ళిపోతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించామో అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రయత్నాలన్నీ మానాలి ఏ ప్రయత్నం లేకుండా ఎలా బతుకుతాం ఏదో చేస్తాం కనుక ఎలా చేయాలంటే నిష్కామంగా చేయాలి శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే కనుక ఈ పని చేసినట్లయితే ఈ చేసిన పని చెడిపోతుందనే మాట లేదు పై జన్మకి అందుకుని తీరుతుంది కనుక విశ్వాసపూర్వకంగా నిశ్చయంగా పట్టుదలగా నిష్కామ కర్మ సాధన చేయండి అని బోధిస్తున్నారు ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం జయ గురుదత్త
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోవహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృణ్ణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:36. తిథి షష్ఠి రాత్రి 7:29 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 9:37 వరకు. వర్జం ఉదయం 9:10 10:56 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:08 4:52 వరకు. అమృతకాలం రాత్రి 7:50 9:37 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 6 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం 12:10. నేటి విశేషం కార్తీక మాసం ప్రదోషం ఆదివారం. కలిసి వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో సూర్యోదయానికి ముందే లేవడం, స్నానం చేయడం, నదీ స్నానం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, అలాగే ఉద్యన్నద్య వివస్వాన్ అని సూర్య స్తోత్రం, ఆర్యా స్తోత్రం అంటారు దాన్ని, ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, మధ్యాహ్న సమయంలో ఆవు పాలతో నీళ్లు కలపకుండా పాయసం వండి దాన్ని ఆ సూర్యనారాయణమూర్తికి నైవేద్యం చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఒక పూట భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, రాత్రివేళ ఫలహారం మాత్రమే చేయడం, లేదా నక్తవ్రతమైనట్లయితే రాత్రి ఒక పూట భోజనం చేసినా ఇబ్బంది లేదు. అలాగనే ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి ఆదివారం కావడం వలన గోధుమలతో స్వామివారికి పూజ చేసి కేజింపావు గోధుమలతో వాటిని కొంచెం నానబెట్టి చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత మర్నాడైనా పెట్టవచ్చు. ఆవులకు పెట్టినట్లయితే చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ గోధుమలతో పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, మన మాట వింటారు, వాళ్ళు చాలా సత్పురుషులుగా సమాజానికి మేలు చేసేవారుగా తయారవుతారు. అది కనీస బాధ్యత మనది. నేటి ఆణిముత్యాలు కాలమే జీవితం. కాలం వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడమే. స్నానం చేసిన కారణం చేత తేజస్సు నిలబడుతుంది. మూడవది పుష్టి. చల్లటి నీళ్లు తలమించి పోసుకొని స్నానం చేసినటువంటి కారణం చేత భగవంతుని యందు ఉన్ముఖమైన బుద్ధితో పూజా ప్రారంభం చేయగలుగుతాడు, అందుకని పుష్టి కలుగుతుంది. నాలుగవది ఈశ్వరుని యొక్క ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి అర్హత దాని వలననే పొందుతాడు. నియమం తప్పకుండా మూడు పూట్ల స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు శౌచమును నిలబెట్టుకుంటాడు కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని పొంది దాని వలన దీర్ఘాయుష్మంతుడవుతాడు. కాబట్టి ఆయువు ఆరోగ్యము చల్లటి నీళ్లు స్నానం చేసిన కారణం చేత, అంటే అనారోగ్యముతో ఉన్నటువంటి వాడు వేడి నీళ్లు స్నానం చేసినా శాస్త్రం దోషం పట్టుకోలేదు, అథవా విభూతి స్నానం చేసినా దోషం పట్టుకోలేదు. అసలు యథార్థంగా మాట్లాడితే బయట పంచభూతములు ఉన్నట్టే పంచభూత స్నానము అని ప్రతివాళ్ళు చెయ్యాలి. అసలు నిజమైన స్నానం మజ్జనం. మజ్జనం అంటే తల మూడు మాటలు మునగాలి,
అంటే ప్రవహించేటటువంటి నది ఎందు స్నానం చేస్తాడు, లేదా తటాకమునందు. అది స్నానం. అటువంటి స్నానము వలన మనిషికి లౌల్యము నశిస్తుంది. లౌల్యము అంటే, ఈతో నేను మనవి చేశాను, ఇంద్రియములతో భోగం అనుభవించాలనేటటువంటి కోరిక తగ్గిపోతుంది. తగ్గి భగవంతుని పట్ల ఆభిముఖ్యము కలుగుతుంది. మనసు నిర్మలత్వమును పొంది, చిత్తము శుద్ధి పొంది, భగవంతుని యొక్క పూజకి కూర్చున్నప్పుడు త్రికరణములు ఏకీకృతమవుతాయి. నోటితో నువ్వు ఏది చెప్తున్నావో అది నీకున్నటువంటి శరీరావయవములలో ప్రధానంగా చెయ్యి చేస్తుంది, మనసు చూస్తుంది, అప్పుడు పూజ పూర్తవుతుంది. నేను నోటితో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, కాసి నీళ్ళు ఇలా వేస్తే అది పూజ అవ్వదు. అసలు ఆయన పూజ చెయ్యలేదు అన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందంటే, ముఖే ఆచమనీయం సమర్పయామి అన్న దగ్గర తెలిసిపోతుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటాడు, ఓ మాట తీసి ఇలా నీళ్ళు పోస్తాడు. ఎక్కడ ఆచమనీయమైంది? ఆచమనీయం నువ్వు అలాగా చేస్తున్నావు, మూడు మాటలు పుచ్చుకుంటున్నావు, ఈశ్వరుడికైనా అంతే ఆచమనీయం. మూడు మాటలు ఎందుకు ఇవ్వవు? మూడు మాటలు ఇవ్వాలంటే ఆయన ఇలా చెయ్యి చాపాలా? ఆయన ఇలా చెయ్యి చాపాలంటే ఆయన చేతి కంకణములు కణకణ కణకణ ధ్వని చెయ్యాలా? కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అంటారు పోతనగారు. అక్రూరుడికి దర్శనమైంది, ఆయన చెయ్యి ఇలా చాపితే శ్రీమన్నారాయణుడు ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తాయి. ఆయన ఇలా చెయ్యి పెడితే నువ్వు ఉద్ధరిణితో నీళ్లు వేస్తే ఆయన లోపలికి పుచ్చుకుని మళ్ళీ చెయ్యి చాపాలా? ఏది వ్యవధానం? ఎక్కడ వేశావు? అలా మూడు మార్లు వేసి ఆయన చెయ్యి కడుక్కోవడానికి నాలుగో మాటు నీళ్లు వేసి ఇక మంత్రం ఉండదు. నువ్వు భావన చేత నీ ఉత్తరీయాన్ని ఎత్తి ఇలా చూపిస్తే ఆయన ఉత్తరీయానికి చెయ్యి తుడుచుకుంటే నువ్వు ఆచమనీయం ఇచ్చావు. ఈ మూడు ఏకీకృతము కావాలి అంటే నువ్వు నోటితో చెప్పిన మంత్రాన్ని మనసు దర్శనం చేసి చెయ్యి అలా కదిలి ఆ కాలమునందు ఎంత వ్యవధానం ఉండాలో అంత వ్యవధానంలో నీటి ధార అంత చక్కటి నిలబడిన బుద్ధితో నువ్వు సమర్పణం చెయ్యాలి అంటే దానికి శరీరం అంతా సిద్ధపడడానికి చల్లని నీటితో స్నానాన్ని శాస్త్రం విధించింది. ఇప్పుడు అలా చేసినటువంటి కారణం చేత లౌల్యము నశిస్తోంది అంది. అలా ఎవరు పూజ చేశాడో వాడు తపస్సిద్ధిని పొందుతాడు. మీ మనసు ఎక్కడ ఏకీకృతమై కేంద్రీకృతమై నిలబడిపోయిందో అక్కడ తపస్సు. కదిలిపోయే లక్షణం ఉన్న మనస్సు నిలబడిపోతే తపస్సు చేశాడంటారు. మీరు పూజ చేసేటప్పుడు భగవంతుని యొక్క ఉపచారములు చేసేటప్పుడు మీకు ఆయన పాదములు, ఆయన చేతులు, అధాంగ పూజ చేసేటప్పుడు ఆయన పాదముల నుంచి తల వరకు ఆయన అవయవాలన్నీ కనపడి మీరు సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు పళ్ళెంతో ఇలా పూలు పూస్తే కింద పడిపోతున్నటువంటి పువ్వులతో సమానంగా స్వామి కిరీటం, లలాటం, కస్తూరి తిలకం, నాసాగ్రంథానికి చివర పెట్టుకున్నటువంటి ముత్యం, ఆయన కపోలాలు, ఆయన గడ్డం, ఆయన కంఠం, దాని మీద త్రివళులు, మెడలో హారాలు, వక్షస్థలం, కౌస్తుభమణి, ఆయన నాభి, దాని మీద ఉన్న మేఖల, ఆ మోకాళ్ళు, పట్టుపంచ, ఆయన పాదాలు, పాదాల మీద ఉన్న తులసి దళాల వరకు పువ్వులతో పాటు మీ చూపులు కిందకి ఈశ్వర దర్శనం చెయ్యగలిగాయి అనుకోండి, అధాంగ పూజలో మీరు తపస్సు చేశారని గుర్తు. అది పూజ తపస్సుగా మారుతుంది. దీనికి అలా మనసుని నిలబెట్టగలిగినది ఏది అంటే ఒక్క స్నానమే. స్నానము చేత మాత్రమే ఉత్ అంటే నిద్రాణముగా ఉన్నటువంటి బుద్ధి మనసు లేచి ఏకీకృతమవుతాయి, పరమ సంతోషంతో చేస్తాయి. అందున తపస్సుగా మారడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? మూకశంకరులు మూకపంచశతి చేస్తూ చెప్తారు, జింతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారాయన ఆర్యాశతకంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీముడి కత్తితో గాయపడి కొన్ని ఏనుగులు తొండాలు తెగిపోతున్నాయి. తొండాల మీదే గురి పెడుతున్నాడు. అన్ని చోట్ల అన్ని ఏనుగులు కొన్ని వేల కొద్ది ఏనుగులను చంపి పారేశాడు. కొన్ని లక్షల కొద్ది చంపాడేమో ఈ పదార్థులను ఉండేటువంటి ఈ మనుషులను, సైనికులంతా. మొదట ఏనుగులు గుర్రాలు చంపితే కదా బాగుంటుందని ఫస్ట్ దానిలే చూసేశాడు.
అలా ఏనుగులు ఆక్రోశిస్తూ నేలకూలి మరణించాయి. పాపం కొన్నిటికి దంతాలు విరిగిపోయాయి, కుంభస్థలాలు బద్దలైపోయాయి. ఏనుగును ఎక్కినవాడు కూడా చనిపోయాడు. ఏనుగుతో పాటు వాడి తొక్కి పరేస్తుంది కదా, ఆ ఏనుగులు భీముడికి భయపడి తమ సేనలు వారినే చంపసాగాయి. భీముడు వస్తుంటూ ఎక్కడ దిగుతాడో తెలియదని ఏనుగులంతా చిరుక్కొని వాళ్ళ చోట ఉండేటువంటి సైనికులు వాళ్ళ మీదే పడ్డాయి, వాళ్ళనే చంపేస్తున్నాయి. ఎన్న క్రోణి సైన్యం, ఎంతమంది వస్తూనే ఉన్నారు, చచ్చిపోతూ ఉంటే వస్తూనే ఉన్నారు. ఈడ్చిపారేయటం, దానిమీదే గుట్టలు గుట్టలుగా దానిమీదే యుద్ధం చేయటం. అలా ఏనుగులతో దెబ్బతిన్నవారు పెద్దగా అరుస్తూ నేల కూలిపోయేసారు. యుద్ధభూమిలో మావిటివాడు తలలు తెగి కనిపిస్తున్నాయి. ఏనుగుపై పరిచేటువంటి విచిత్రమైన కంబళీలు, కనకమయ్యే కక్షలు, అంటే ఏనుగు నడుముకు కానీ గుర్రం నడుముకు కానీ కట్టే మూకు, మొలత్రాడు, కంఠాభరణాలు, శక్తులు, పతాకాలు, ముద్గరాలు, తూణీరాలు, విచిత్ర చిత్ర యంత్రాలు, ధనుస్సులు, మెరుస్తున్న చిందిపాలాలు, నాళికాస్త్రం, తోత్రాలు, అంకుశాలు, వివిధ టంకాలు, బంగారు కత్తి పిడులు, అంటే ఏనుగునెక్కిన వీరులతో సహా ఏనుగులకు కొన్ని పడి కనిపిస్తున్నాయి. అక్కడక్కడ పడి కొన్ని పడుతూ కనిపిస్తున్నాయి. చనిపోయిన ఏనుగుల శరీర భాగాలు ఒకచోట ఉన్నాయి, వృష్టభాగాలు మరో చోట ఉన్నాయి. అవి యుద్ధభూమిలో పడిపోయినటువంటి కొండలు భూమిపై పరుచుకున్నాయి. ఎక్కడ చూసినా కొండలంతా కింద పడ్డాయినట్టుగా. భీముడు మహాగజాలను సంహరించిన తరువాత శత్రువులను కూడా చంపసాగాడు. అడ్డు వచ్చిన అశ్వారోహులకును పడగొట్టేశాడు. ఇలా భీమ కళింగ సేనల మధ్య ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు యుద్ధభూమిలో గుర్రాలు, కళ్ళాలు, మృక్కుత్రళ్ళు, పగ్గాలు, కక్షలు, ప్రాసాలు, విలువైన రుష్ఠులు, రెండు అంచుల కత్తులు, కవచాలు, కాళ్ళు, విచిత్రమైన ఆస్తరాణాలు, అంటే చల్లా చెదురుగా కనిపించాయి. అర్చుకుంటున్నారు అన్ని చోట్ల భీముడు. ప్రాసారాలు, విచిత్రమైన యంత్రాలు, నిర్మలమైన శస్త్రాలతోనూ భూమిని నింపేశాడు. అప్పుడు అది చిత్ర వర్ణాలు గల పూలతో అలంకరించినట్లుగా అనిపించింది. భీముడు ఎగిరి రతికులెందరి మీదకో దూకేశాడు. కత్తితో పతాకలతో సహా వారిని పడగొట్టాడు, గుర్రాలను పడగొట్టాడు. వాళ్ళ మీద వచ్చే గుర్రాలనంతా చంపి పారేశాడు. ఆ యుద్ధంలో భీముడు మాటిమాటికి ఎగురుతున్నాడు, అన్ని దిక్కులకు పరిగెత్తుతున్నాడు. వివిధ విచిత్ర విన్యాసాలతో వేగంగా తిరుగుతూ శత్రువును వధించాడు. అది చూసి నీ సైనికులు ఎంతో ఆశ్చర్యపోయారు. భీముడు కాలితో కొందరిని పైకెత్తి నేలకు విసిరేసి కొందరిని చంపేశాడు, కత్తితో కొందరిని నరికేశాడు, కొందరిని తన గర్జనలతో భయపెట్టి చంపేశాడు, మరికొందరిని తన కాలి వేగంతో నేలపై పడగొట్టాడు, కొందరు భీముడిని చూడగానే భయంతోనే చచ్చిపోయారు. ఈ విధంగా మరణించను కూడా కళింగ దేశం ఇంకా మిగిలి ఉంది చాలా ఆ సేన అంతా. అది వేగంగా భీష్ముడిని రక్షించాలని చుట్టూ నిలబడి కూడా భీష్ముడిపైకి దాడి చేసింది. ఆ కళింగ సేనలో ప్రముఖుడు శృతాయువు భీముడు అతడిపైకి దూకాడు. శృతాయువు అది గమనించి 9 బాణాలను ప్రయోగించాడు. అవి భీముడి ఛాతికి తగిలాయి. అప్పుడు భీముడు ఆ బాణాలు దెబ్బతిని అంకుశంతో పొడిచినటువంటి ఏనుగుల్లాగా కోపించాడు. ఏం కింద పడలేదు, కోపం వచ్చేసింది. ఆహుతులతో పైకెగిసిన అగ్నిలాగా క్రోధంతో మండిపోయాడు. అంతలో భీముడు రథసారథి అయినటువంటి అశోకుడు బంగారు అలంకారాలు గల రథాన్ని భీముడు వద్దకు తెచ్చాడు. వెంటనే భీముడు ఆ రథాన్ని ఎక్కి కాళింగుడి వైపు వెళ్ళి నిలబడు నిలబడు అని గర్జించాడు. శృతాయువు కోపించి భీముడిపైకి 10 బాణాలను ప్రయోగించాడు. మరోవైపు నుంచి కళింగరాజు కూడా 9 బాణాలను భీముడిపైకి ప్రయోగించారు. భీముడు ఆ బాణాలు దెబ్బతిని కర్రతో కొట్టబడిన పాములాగా తీవ్రంగా కోపించాడు. తన వింటిని బాగా లాగి 7 లోహ బాణాలతో కళింగరాజుని, శృతాయువును కొట్టాడు. కళింగుడి చక్రరక్షకులు మహాబలులు అయినటువంటి సత్యదేవుడు, సత్యుడు వారిని భీముడు 2 చురాలతో, అంటే బాణాలతో చంపేశాడు. మరో 3 పదునైన బాణాలతో కేతుమంతుడిని సంహరించాడు. ఆ తర్వాత కళింగ క్షత్రియులు 1000 సేనలతో వచ్చి భీముడిని అడ్డుకున్నారు. శక్తి, గద, తోమర, రుష్టి, పరశ్వదాలను భీముడిపైకి విసిరేశారు. అలా తన మీదకి వస్తున్నటువంటి వర్షాన్ని భీముడు నివారించాడు. తన గదను తీసుకొని ఒక్కసారి 700 వీరులను చంపేశాడు ఒకే పర్యానికి. తర్వాత
2000 మందిని చంపేశాడు. ఆ యుద్ధం అద్భుతంగా సాగింది. భీముడు భీష్ముడి వైపు చూస్తూనే ఇలా కళింగ సేనను వేగంగా చీల్చేశాడు. ఏనుగులను ఎక్కిన యోధులను చంపేశాడు. అప్పుడు ఏనుగులు గాలిగి బెదరన మేఘంలాగా అటూ ఇటూ పరిగెత్తాయి. బాణాల దెబ్బలకు వెత చెందుతూ తన సేనల్నే తొక్కేశాయి. అప్పుడు ఆ సేనలు పెద్దగా అరుస్తూ పరుగులు తీశాయి. భీముడు ఆనందంతో కత్తిని పట్టుకొని శంఖాన్ని పూరించాడు. ఆ శంఖదానంతో కళింగ సేనలందరినీ మనస్సులు కంపించాయి. మోహం వారిని ఆవేశించింది. అప్పుడు భీముడు రణభూమిలో గజరాజులాగా వివిధ మార్గాల్లో సంచరిస్తున్నాడు. అటు ఇటు పరిగెత్తుతున్నాడు. అతన్ని చూసి సమస్త సేనలు వాహనాలు వణికిపోస్తున్నాయి. మాటిమాటికి భీముడు ఏర్పడుతుంటే అందరూ సమ్మోహితులైపోయారు. ఊరికే చూస్తున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు. ముసలి చేత పెద్ద సరస్సు కలిచివేయబడి క్షోభించినట్లుగా భీముడు శత్రు సైన్యాన్ని మతిస్తూ ఉంటే, నీ సైన్యం భయంతో కంపించిపోయింది రాజా, అవునా? అంతయిందా? ఇలా అద్భుత కృత్యాన్ని చేస్తున్న భీముడి వల్ల కళింగుడి సేనలు బెదిరిపోయేశాయి. మళ్ళీ గుమిగూడి మీదకి వస్తుంటే దృష్టద్యుమ్నుడు పోరాడండి అని పాండవ సేనను ఆదేశించాడు. వెంటనే శిఖండి మొదలైన శూరులు ముందుకు దూకారు. భీముడితో కలిసి వారు కూడా శత్రువులను ఎదిరించారు. ధర్మరాజు మేఘవర్షంతో ఉన్నటువంటి పెద్ద గజసేనను తీసుకొని వెనుక నుండి వచ్చి తన రథసేనను అండగా నిలబడ్డాడు. దృష్టద్యుమ్నుడు ఇలా తన సేనలన్నింటినీ యుద్ధానికి ప్రేరేపించాడు. యోధులతో కలిసి భీముణ్ణి వెనుక భాగం నుండి రక్షించే బాధ్యతను తీసుకున్నాడు. ఆ పాంచాల రాజుకు భీమ సాత్యకులు తన ప్రాణాలకన్నా అంత ఇష్టం. వారు తప్ప దృష్టద్యుమ్నుడికి ఈ లోకంలో మరొకరు లేరు. తర్వాత దృష్టద్యుమ్నుడు కళింగ సేనలో చెలరేగుతున్నటువంటి భీముణ్ణి చూసి ఆనందించి పదే పదే గర్జించాడు. యుద్ధభూమిలో శంఖాన్ని పూరించాడు. సింహనాదాలు చేశాడు. భీముడు దృష్టద్యుమ్నుడి రథాన్ని చూసి ఊరట చెందాడు. అది బంగారు రథం. దానికి కట్టబడిన గుర్రాలు పావురాల రంగులో ఉన్నాయి. ఆ రథం ధ్వజం మీద కోవిదార వృక్షం గుర్తుగా ఉంది. అది అంతే, అదే గుర్తులు అన్నీ కూడా. అన్ని వేల కొద్ది రథాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుర్తు ఇచ్చేశారు. అందుకని ఆ సైన్యంలో అందరికీ అది అలవాటు అయిపోయింది. ఈ గుర్తుంటే ఈ దాంట్లో వీడుంటాడు, ఈ గుర్తుంటే ఆ సైన్యం ఇది అని చెప్పేసి అందరికీ చాలా చాలా గుర్తులు, కొన్ని లక్షలు గుర్తులు ఇచ్చేశారు. అది ఎట్లా అందరూ జ్ఞాపకం పెట్టుకున్నారో తెలీదు. అదే పని కదా. ఇంతలో కళింగ సేనలు భీముడిపైకి దాడి చేస్తూ ఉండటాన్ని చూసి దుష్టద్యుమ్నుడు భీమసేన రక్షణకై భీముడు వద్దకు వెళ్ళాడు. మరోవైపు నుంచి సాత్యకి కూడా తమకు సహాయంగా రావటాన్ని గమనించి దుష్టద్యుమ్నుడు భీమసేనుడు ఉత్సాహంగా కళింగులతో యుద్ధం చేశారు. సాత్యకి వేగంగా కడికి వచ్చి వారి వెనుక అండగా నిలబడ్డాడు. అతడు ధనస్సు చేతిలో పట్టుకొని భీకర పరాక్రమాన్ని ప్రదర్శించాడు. రౌద్ర రూపాన్ని ధరించి కళింగ సేనతో యుద్ధం చేశాడు. అక్కడ భీమసేనుడు రక్తంతో కూడిన ఒక నదినే ప్రవహింపజేశాడు. దాని జన్మస్థానం కళింగసేన మాంసపు నెత్తురు, దానిలోని బురద అయి ఉన్నాయి. నెత్తుటి ధార దాని ప్రవాహం అయి ఉంది. అలా కళింగ సేనలకు పాండవ సేనలకు మధ్యలో ప్రవహిస్తున్న ఆ రక్త నదిని, ఆ రక్తం ఎంత కొట్టుకొని వస్తుందట, రక్త నదిని భీముడు దాటేస్తున్నాడు. కొంతమంది ఈత కొట్టుకొని వచ్చినట్టుగా ఉన్నారు. దాంట్లో బురదలో చిక్కుకొని ఏడు కొంతమంది చచ్చిపోతున్నారు. ఓ రాజా, ఆ స్థితిలో ఉన్న భీముడిని చూసి నీ వారు కాలుడే భీమసేనుడి రూపంలో వచ్చాడు, కళింగ సేనతో యుద్ధం చేస్తున్నాడని ఆక్రోశించారు. అప్పుడు భీముడు యుద్ధభూమిలో చెలరేగుతున్న కోలాహలాన్ని విన్నాడు. తన సేనను అన్ని వైపుల నుండి వ్యూహాత్మకంగా నిలుపుకుంటూ వేగంగా భీముడి మీదకి వచ్చాడు. భీముడు దృష్టద్యుమ్నులు వీళ్ళంతా చేరుకొని ఆ భీష్ముడి రథం ఉంది కదా, దానిపై దాడి చేశారు. పాండవ మహారథులందరూ 3 భీకర బాణాలను ప్రయోగించి భీష్ముడిని గాయపరిచారు. నీ తండ్రి అయిన భీష్ముడు వారందరినీ 3 బాణాలతో కొట్టి గాయపరిచాడు. వేల బాణాలతో ఆ మహారథులందరినీ బాధించాడు. బాణాలతో బంగారు తొడుగులు గల భీముడి గుర్రాలను చంపేశాడు. భీష్ముడు దిగాడిక భీముడు ఆ రథం మీదే ఉండి ఒక శక్తిని భీష్ముడి రథం వైపు వేగంగా విచ్చరేశాడు. ఆ శక్తిని భీష్ముడు ఆకాశంలో ఉండగానే 3 చేసేశాడు. అప్పుడు భీముడు ఉక్కుతో చేసిన గదను పట్టుకొని రథంపై నుండి కిందికి దూకాడు.
సాత్యకి కూడా భీముడికి ప్రియం కలిగించాలని భీష్ముడు సారథిని బాణాలతో పడగొట్టాడు. సారథి మరణించాడు. రథసారథి మరణించగానే ఆ గుర్రాలు భీష్ముణ్ణి వాయువేగంతో రణభూమి నుండి బయటకు తీసుకొని పోయాయి. అలా భీష్ముడు పక్కకు తొలగిపోగానే భీముడు చెలరేగిపోయాడు. చెత్త శదరాన్ని కాల్చివేసి అగ్నిలాగా జ్వలించిపోయాడు. కళింగులందరినీ మోహించి సేన మధ్యలో నిలబడ్డాడు. హింసించి వాళ్ళందరికీ మోహం వచ్చేటట్టు చేశాడు. అంటే వాడి యొక్క తీరు చూస్తూ ఉంటే అందరూ నిలుచున్నారు అట్లే. అప్పుడు ఆ భీముణ్ణి నీ వారెవరూ ఎదిరించే సాహసం చేయలేకపోయారు, సమీపించే సాహసం చేయలేకపోయారు. దృష్టద్యుమ్నుడు భీముణ్ణి తన రథంపై ఎక్కించుకొని సకల సేనలు చూస్తుండగానే తన సేనలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత భీముడు పాంచాల మత్స్య దేశీయుల చేత పూజింపబడుతూ దృష్టద్యుమ్నుడిని కౌగిలించుకొని సాత్తికి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సాత్తికి భీమసేనుణ్ణి ఉత్సాహపరుస్తూ ఇలా అన్నాడు, ఓ వీర భీమసేన, ఇది చాలా గొప్ప విషయం. కళింగరాజును, భానుమంతుణ్ణి, రాకుమారుడైన కేతుమంతుణ్ణి, కళింగ వీరుడైన శక్రదేవుణ్ణి, ఇతర కళింగ సైనికులను నువ్వు యుద్ధంలో వధించావు. వాళ్ళంతా పోయారు. అంతేకాదు, ఏనుగులతోనూ గుర్రాలతోనూ రథాలతోనూ నిండి మహాపురుషులైన వారు చాలామంది ఉన్నారు. ఇంకా దండిగున్నారు. యోధుల చేత రక్షించబడుతూ వ్యూహాత్మకంగా ఉన్న కళింగ సేనను నువ్వొక్కడవే మట్టితో కలిపేశావు అంటూ తన రథం మీద నుండి భీముడి రథంపైకి సాత్యకి దూకి భీముణ్ణి కౌగిలించుకున్నాడు. భీముడు అంత పనిచేశాడు, ఒక పెద్ద పట్టి తయారైపోయింది. అంతమందిని చంపేశాడు భీముడు. అది అట్లా అయితూనే మళ్ళీ ఇంకొక సైన్యం అటు నుంచి వచ్చింది. అది అంటే ఈ శవాలు తీసి పక్కకి వేసేవాళ్లే కొంతమంది ఉన్నారు, లక్షల కొద్దీ ఉన్నారు. వాళ్ళంతా పీకి పెట్టమే, దాన్ని ఇగ్గటమే పని వాళ్లకు. ఆ కానీ ఈ మధ్యలో చాలా పెద్ద బురద, మోకాలోతు రక్తము, అవి దాండలో కూడా కష్టపడి అంతా వీసిరి అటు ఇటు తీసేస్తున్నాడు. మరి ఒకరి మీద ఒకరు పడాలి కదా, ఎట్లా? మళ్ళీ తన రథం మీదకి వచ్చి భీముణ్ణి బలాన్ని పెంచుతూ కోపంగా, నీ వారిని చంపడం మొదలుపెట్టాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, 2వ రోజు పూర్వభాగం దాదాపుగా ముగుస్తుంది. రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైనికులు, రథసారథులు ఎంతోమంది చనిపోయారు. దృష్టద్యుమ్నుడు, మహారథులైన అశ్వత్థామ, శల్యుడు కృపులతో యుద్ధాన్ని ప్రారంభించాడు. 10-15 బాణాలతో అశ్వత్థామ గుర్రాలను సంహరించాడు. అలా రథాన్ని కోల్పోయిన అశ్వత్థామ వెంటనే శల్యుడి రథాన్ని ఎక్కి దృష్టద్యుమ్నుడిపై బాణాలను ప్రయోగించాడు. వారి యుద్ధాన్ని చూసి అభిమన్యుడు పదునైన బాణాలను ప్రయోగిస్తూ వేగంగా అక్కడికి వచ్చాడు. అభిమన్యుడు 25 బాణాలతో శల్యుణ్ణి కొట్టాడు, 9 బాణాలతో కృపుణ్ణి, 8 బాణాలతో అశ్వత్థామను గాయపరిచాడు. వెంటనే అశ్వత్థామ ఒక బాణంతో అభిమన్యుణ్ణి గాయపరిచాడు. శల్యుడు 10 బాణాల్లో, కృపుడు 3 బాణాల్లోనూ ప్రయోగించి అభిమన్యుణ్ణి గాయపరిచారు. తర్వాత నీ మనుముడైన లక్ష్మణుడు వచ్చాడు. తన ఎదురుగా ఉన్నటువంటి అభిమన్యుణ్ణి చూసి ఎంతో ఆనందించాడు. అప్పుడు వారిద్దరి మధ్య యుద్ధం అతి భీకరంగా జరిగింది. లక్ష్మణుడు కోపించి అభిమన్యుణ్ణి గాయపరిచాడు. అది అద్భుతం అనిపించింది. అభిమన్యుడు వేగంగా బాణాలు వేయగల శక్తిమంతుడు. అతడు తన సోదరుడిపై 50 బాణాలు వేసి గాయపరిచాడు. లక్ష్మణుడు ఒక బాణంతో అభిమన్యుణ్ణి వింటిని మధ్యకు విరిచేశాడు. అది చూసి నీ సేనలు ఆనందంతో అరిచాయి. అభిమన్యుడు సామాన్యుడు కాదు, శత్రువులను సంహరించేశాడు. అతడు ఆ విరిగిన ధనస్సును విడిచి మరొక ధనస్సును స్వీకరించాడు కూడా. ఆ ఇద్దరు ఒకరు చేసిన పనికి మరొకరు ప్రతిచర్య చేయాలని చూస్తున్నారు. యుద్ధాశక్తులై ఉన్నారు. ఇంకా బాగా యువకులు కదా, 15 బాణాలను ప్రయోగించుకుంటూ ఒకరినొకరు బాధించుకుంటున్నారు. దుర్యోధనుడు అభిమన్యుడి చేత పీడించబడిన తన కుమారుణ్ణి చూసి దగ్గరికి వెళ్ళాడు. నీ కొడుకు అటు వెళ్ళగానే ఇతర రాజులందరూ తమ రథసేనలతో అభిమన్యుణ్ణి చుట్టుముట్టేశారు. అభిమన్యుడు శ్రీకృష్ణుడిలాగా పరాక్రమశాలి, శూరుడు. ఎంతమంది చుట్టుముట్టినా ఏమాత్రమో భయపడలేదు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు.
అప్పుడు అతడిని చూసి అర్జునుడు తన కుమారుని రక్షించుకోవాలని అటు వెళ్ళాడు. తర్వాత భీష్మ ద్రోణులతోనూ కౌరవ రాజులందరూ కూడా రథాలపై ఏనుగులపై గుర్రాలపై ఎక్కి ఒక్కసారిగా అర్జునుడిపైకి దాడి చేశారు. అక్కడికి వెళ్ళకోకుండా చేశారు. ఏనుగులు గుర్రాలు రథాలు సైనికులు చేత రేగిన దుమ్ము సూర్యుడి రథం దాకా వెళ్ళింది. అంత తీవ్రంగా దుమ్ము రణభూమిలో చెలరేగిపోయింది. అర్జునుడి బాణాలకు వేల కొద్దీ ఉన్నటువంటి ఏనుగులు వందల కొద్దీ ఉన్నటువంటి రాజులు బాధకు గురి అయ్యారు. రణభూమిలో ఎటూ కదలలేకపోతున్నారు. సకల భూతాలు ఆర్తనాదాలు చేస్తున్నాయి, కనపడటం లేదు. దిక్కులన్నీ చీకటితో నిండిపోయాయి. గతంలో కౌరవుల యొక్క నీతి లేని ప్రవర్తనకు ఇప్పుడు దారుణమైన ఫలితం కనిపించింది. అర్జునుడి దాటికి భూమి ఆకాశం దిక్కులు సూర్యుడు ఏమీ కనిపించడం లేదు. అప్పుడు ఆ యుద్ధ భూమిలో విరిగిపోయినటువంటి రథాలు చనిపోయినటువంటి ఏనుగులు గుర్రాలు మాత్రమే కనిపించాయి. మరణించిన ఎంతోమంది రథికులు కనిపించారు. కొందరు రథ యూతపతులు రథాలతో పారిపోతూ కనిపించారు, పరిగెత్తిపోతున్నారు. మరికొందరు రథికులు రథాలు లేకుండా ఏరిపోతూ కనిపించారు. కొందరు ఆయుధాలు ధరించి అటు ఇటు అన్ని వైపులా పారిపోతూ కనిపించారు. శత్రు సైన్యమని లేదు, ఇది మిత్ర సైన్యమని లేదు, ఎటు సందు దొరికితే అటు పారిపోతున్నారు. కానీ వాళ్ళు జుట్టుపట్టి వాళ్ళను నరికేస్తున్నారు. మిత్ర సైన్యం ఊరికే ఉంటుందా, మాతట్టు వచ్చాడని చెప్పేసి ఆ శత్రు సైన్యంలో పరిగెత్తుకొని వచ్చిన వాడిని నరికి పారేస్తున్నారు. అర్జునుడి వల్ల భయంతో గుర్రాలను ఎక్కే వారు కూడా గుర్రాలను విడిచిపెట్టి పరిగెత్తుతున్నారు. అర్జునుడు చూస్తూ ఉండగానే అందరికీ ఎవరూ లేరు అక్కడ. ఏనుగులు ఎక్కేవారు ఏనుగులు విడిచిపెట్టేశారు, అన్ని వైపులకు పరిగెత్తేస్తున్నారు. అర్జునుడి బాణాలు తగిలి రథాల నుండి కింద పడిపోతున్నారు. ఏనుగుల మీద నుండి గుర్రాల మీద నుండి కూడా కింద పడి జారిపోతున్నారు. అలా ఎంతోమంది రాజులు మరణిస్తున్నారు. ఆ రణరంగంలో అర్జునుడు గదలు కత్తులు ప్రాసాలు తుణీరాలు శారాలు ధనుస్సులు అంకుశాలు పతాకాలను ఎత్తిపట్టుకున్నటువంటి రాజుల చేత ఆ చేతులను ఖండించేస్తున్నాడు. ఎవరు ఏది పట్టుకుంటే ఆ చేయి ఇరిగిపోతున్నది. కొందరు అలా పతాకాలు పట్టుకొని ఉండగానే అర్జునుడు బాణాలతో ఖండించేశాడు. ఇంకేం అందుకని ఎవరు తీసుకోకుండా ఊరికే ఉండిపోయారు. తీసుకుంటే చేతులు కత్తిరిస్తాడు. అందుకని అట్లా ఊరికే చేతులు కట్టుకున్నారు అంతా. అట్లా టీచర్ దగ్గర పిల్లలు కట్టుకుంటారు, అట్లా ఇట్లా కట్టుకుని పోయాను అంతా గట్టిగా, ఎందుకంటే ఖండిస్తాడు అని. అప్పుడు అర్జునుడు రౌద్ర రూపాన్ని ధరించున్నాడు. మెరిసే పరిఘలు, ముద్గరాలు, ప్రాసాలు, బిందిపాలాలు, కత్తులు, గొడ్డళ్ళు, తీక్ష్ణమైన తోమరాలు, బంగారు కవచాలు, ధ్వజాలు, వింజాబరాలు, బంగారు కర్రలు గల గొడుగులు, చిత్రాలు, పలుపులు, కొరడాలు రాసులు రాసులుగా చల్లా చెదురుగా కనిపించాయి. అక్కడ అర్జునుడిని ఏదో ఒక విధంగా ఎదిరించగల ఒక మగవాడు కూడా నీ సేనలో లేడు మహారాజా. అవునా, రణభూమిలో అర్జునుడు తనను ఎదిరించడానికి ప్రయత్నించేవాని అందరినీ పదునైన బాణాలతో ఏకంగా పరలోకానికి పంపేస్తున్నాడు. కనపడితే చాలు, అలా నీ యోధులు అన్ని దిక్కులకు పరిగెత్తుతూ ఉంటే కృష్ణార్జునులు గొప్ప శంఖాలను పూరించారు. వాళ్ళ దగ్గర ఉండే శంఖాలంతా తీశారు, గట్టిగా శంఖానాదం చేశారు. వాళ్ళకేదో సంతోషం అయిపోయింది కృష్ణుడికి. అలా నీ సేన అంతా భంగపడటాన్ని భీష్ముడు చూశాడు. నవ్వుతూ ద్రోణుడితో ఇలా అన్నాడు, వీరుడు పాండుకుమారుడు బలవంతుడు అయిన ఈ అర్జునుడు వాసుదేవుడితో కలిసి మన సేనలన్నిటినీ నాశనం చేస్తున్నాడు. చూడు, మనం ఏ విధంగా కూడా ఈ అర్జునుడిని యుద్ధంలో జయించలేం. ఇతడు కాలాంతకుడైన యముళ్లాగా కనిపిస్తున్నాడు కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.